Hey, one man. Look at me, bro. Sir. Lay down. Very hard. Very low. Study. Study, study. Be there. Shiva, fast forward. Shiva. I don't know. Boys, wait a moment. Boys, wait a moment. Ready, sound! Hand up, what up, Kerala! Hey, seven, eight! Hey. Banu Harish. Ready? Namaskaram. Na peru సంజీవ్ మేకోటి. నేను దాదాపు చాలా ఏళ్ళ నుంచి సినిమా పరిశ్రమలో ఉన్నాను. చాలా సినిమాలు చేశాను. తెలుగులో అఘోర, పౌరుషం ఇలాంటి సినిమాలు చేశాను. దాని తర్వాత ఇక్కడి నుంచి కర్ణాటక వెళ్ళిపోయి కర్ణాటకలో పెద్ద పెద్ద సినిమాలు చేశాను. అంటే పూజా గాంధీ తోటి అను, ఆప్త, దండు ఇలాంటి సినిమాలన్నీ చేశాను. కన్నడలో మంచి పేరున్న డైరెక్టర్గా ఉండి కూడా ఎక్కడో చిన్న లోటు ఉండేది అనమాట. అంటే నేను తెలుగులో మాతృభాషలో ఇక్కడ సినిమా చేస్తే బాగుంటుంది, తెలుగులో మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలని ఎప్పుడు ఆ కొరత అయితే ఉండేది. కానీ ఇప్పుడు లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ఈ సంస్థ పైన శివ కంటమినేని హీరోగా, నందితా శ్వేత హీరోయిన్గా, అలాగే రాశి గారు మెయిన్ లీడ్ తోటి, అజయ్ ఘోష్ గారు, అజయ్ గారు, పోసానకృష్ణమురళి గారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, ప్రవీణ్ గారు, ఇలా చాలామంది ఆర్టిస్టులతోటి, సీనియర్ యాక్టర్స్ తోటి మళ్ళీ రీఎంట్రీ ఇస్తానని అనుకోలేదు నేను తెలుగులో. అంటే కమ్బ్యాక్ ఒక మంచి సినిమాతోటి రావాలని అనుకున్నాను. అలాగే ఈ రాఘవరెడ్డి ద్వారా నన్నే నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికింది. రాఘవరెడ్డి క్రిమినల్స్ కాంట్ ఎస్కేప్, అంటే రాఘవరెడ్డి టైటిల్ ఎందుకు పెట్టాము అని అంటే, రాఘవరెడ్డి ఒక క్రిమినాలజీ ప్రొఫెసర్, అంటే నేరం జరగకముందే కాదు, నేరం జరిగిన తర్వాత కూడా నేరం చేసిన వ్యక్తులు ఎక్కడున్నా ఒక చిన్న బ్లడ్ మార్క్ చూసి నేరం ఇలా జరిగిండొచ్చు, వీళ్ళు చేసి ఉండొచ్చు అని ఎనలైజ్ చేయగలిగేటువంటి క్యారెక్టర్ తోటి హీరో ఉంటారు. అంటే క్రిమినాలజీ ప్రొఫెసర్ తను ప్రతి నేరాన్ని ఇప్పుడు, అంటే మనం మీడియాను లేకపోతే పోలీసులు కూడా అంతు చిక్కని వ్యవహారంలోకి తను ఇన్వాల్వ్ అయ్యి ఆ నేరాన్ని నేర పరిశోధన చేయగలిగేంత టాలెంట్ ఉన్న ఒక క్యారెక్టరేషన్ తోటి శివగారు అద్భుతంగా నటించారు. అలాగే నందితా శ్వేత ఒక యారగెంట్ క్యారెక్టర్ తోటి తను ఇంతవరకు చేయలేదు, ఎందుకంటే ఇంతకుముందంతా ఒక గ్లామర్ రోల్ చేయలేదు. ఫస్ట్ టైం గ్లామర్ రోల్లో నందితా శ్వేత కనిపిస్తారు. తను కూడా ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వని ఒక క్యారెక్టరేషన్ తోటి తన క్యారెక్టర్ కూడా కొత్తగా చేసింది. అలాగే రాశి గారు కూడా కమ్బ్యాక్, అంటే మళ్ళీ తను రీఎంట్రీ లాగా తనకి బాగా ఉపయోగపడుతుంది. రాశి గారు కూడా చాలా అద్భుతంగా నటించారు దీంట్లోని. అండ్ ఇవాళ చదివిందేమో టెన్త్రో, అయ్యిందేమో డాక్టర్ అనే సాంగ్ ఇక్కడ పబ్బులు చేస్తున్నాము. స్నేహ గుప్తా తను రాజుగారి గది 3లో చేశారు, చాలా అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు. అండ్ భాను మాస్టర్ ఆ కొరియోగ్రాఫర్గా భాను మాస్టర్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి మంచి మంచి టెక్నీషియన్స్, అంటే కెమెరామెన్ ఎస్ఎన్ హరీష్ ఫోటోగ్రఫీ కానివ్వండి, అలాగే సతీష్ ఫైట్ మాస్టర్, ఫైట్ కంపోజ్ చేశారు అతను, తన ఫైట్స్ కానివ్వండి, అలాగే ఎడిటర్ ఆవుల వెంకటేష్ గారు తను కానివ్వండి, అలాగే మ్యూజిక్ డిపార్ట్మెంట్ యశస్విని అండ్ సుధాకర్ మారియో వీళ్ళిద్దరు కానివ్వండి, అందరు సపోర్ట్ తోటి టెక్నికల్గా ఒక మంచి సినిమాని మేము ముందుకు తీసుకురాబోతున్నాం.
ఈ సినిమాకి రథసారథిగా ఉన్నటువంటి ఘంటా శ్రీనివాసరావు గారికి, అలాగే నిర్మాతలు మాకేం కావాలో అది అందించినటువంటి నిర్మాతలు ఆర్ వెంకటేశ్వరరావు గారు, అలాగే రాంబాబు యాదవ్ గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సో రాఘవరెడ్డి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అలాగే రాఘవరెడ్డి సినిమా టైటిల్ పెట్టారు కదా, ఇదేదో ఫ్యాక్షన్ ఫిలిం అన్న ఇదైతే కాదు. రాఘవరెడ్డి టైటిల్ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ లాగా అనిపించినా కూడా అసలు ఆ కథే కాదు. కొత్తగా థ్రిల్లింగ్ థ్రిల్లర్ అనమాట, యాక్చువల్లీ యాక్షన్ థ్రిల్లర్ ఇది. అండ్ సెంటిమెంటు, ఎమోషను, లవ్, యాక్షను అన్నీ కలగలిపి రాఘవరెడ్డి చుట్టూ తిరిగే క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి అలా రాఘవరెడ్డిని టైటిల్ పెట్టాము. అజయ్ ఘోషు, రఘుబాబు గారు, అలాగే అజయ్ గారు, పోసాని కృష్ణమురళి గారు, చాలామంది విలన్స్ ఉన్నారు. ఇందులో ఏ విలను రాఘవరెడ్డి చేతుల్లోంచి తప్పించుకోలేరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మేము కొత్తగా ఈ కథని డిజైన్ చేశాం. మీ అందరి ఆదరాభిమానులతోటి నా కంబ్యాక్, నా రీఎంట్రీ డెఫినెట్గా సక్సెస్ఫుల్గా సాగుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు స్నేహ గుప్తా అండ్ ఐఎమ్ డూయింగ్ వన్ ఐటమ్ సాంగ్ ఇన్ దిస్ మూవీ. సాంగ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ ఆర్ కొరియోగ్రఫర్ నేమ్ ఈజ్ భాను మాస్టర్. హీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ కొరియోగ్రఫీ, ఈజ్ వెరీ నైస్ అండ్ ఆర్ డైరెక్టర్ ఈజ్ అమేజింగ్. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ అపర్చునిటీ ఆల్. థ్యాంక్ యూ. ఈ సినిమా అనుకున్నట్టుగా చాలా బాగా వస్తూ ఉంది. 50 రోజుల్లో ఈ సినిమా తీయాలనుకున్నాం. 48 రోజులు అయింది సినిమా దాదాపుగా పూర్తయింది. మనకి మాకు డైరెక్టర్ గారు సంజయ్ గారు మొదట్లో కథ చెప్పినప్పుడు విన్నాం, చాలా బాగుంది, కొత్త పద్ధతుల్లో దీన్ని ప్రజెంట్ చేస్తారని చెప్పేసి భావించాం. ఆ రకంగానే డైరెక్టర్ గారు చాలా బాగా ఈ సినిమాను తీసుకొచ్చారు. మా హీరో శివశంకర్ గారు కూడా మొన్ననే ఈ మధ్యన అక్కడొకటి ఉంటాడు సినిమాలో బాగా నటించారు. ఇక్కడ పర్ఫార్మెన్స్ అంతకన్నా బాగా వస్తూ ఉంది. మా మొదటి సినిమాను కూడా తెలుగు ప్రజలు ఆదరించారు. ఈ సినిమాను కూడా బాగా ఆదరించాలని చెప్పేసి, ప్రోత్సహించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో ఉన్న నటీనటులు అందరూ కూడా చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఇందులో పాల్గొన్నారు, నటిస్తున్నారు. వారందరికి కూడా ధన్యవాదాలు. బాగా వాళ్ళు పర్ఫార్మెన్స్ మంచిగా వచ్చింది. తప్పకుండా ఈ సినిమా ప్రజలందరినీ కూడా, తెలుగు ప్రజలను, ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరినీ కూడా చాలా హ్యాపీగా సినిమాకు వచ్చి, సినిమా చూసి బయటికి వెళ్ళేటప్పుడు ఒక కొత్త థ్రిల్ తోటి, హాయిగా ఉంది సినిమా అనే పద్ధతుల్లో కుటుంబంలో ఉండే అన్ని రకాలమైన, అంటే పెద్దలకి, పిల్లలకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి అందరికి కూడా కొంత ఈ సినిమా హ్యాపీనెస్ ఇచ్చేటట్టుగా తీసుకొచ్చే ప్రయత్నం చేసాం. ఒక కొత్త థ్రిల్ తోటి బయటికి వెళ్తారు కాబట్టి పత్రికా మిత్రులకి మీకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సినిమాను ప్రమోట్ చేయాల్సిందిగా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్తే. నేను శివాకంఠంనేని. ఇంతకుముందు లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ఈ బ్యానర్ మీదే అక్కడొకటి ఉంటాడని ఒక సినిమా చేసాం. సో దట్ వాజ్ సక్సెస్ఫుల్. మీరు అప్పుడు కూడా బాగా కోఆపరేట్ చేశారు. యూ టుక్ అస్ టు ది ఆడియన్స్. మీరు పర్టికులర్గా ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు ఇప్పుడు మాకు బాగా కోఆపరేట్ చేశారు. సో ఈ అదేవిధంగా ఈ సినిమా కూడా, రాఘవరెడ్డి క్రిమినల్స్ కాంట్ ఎస్కేప్, ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ముందుకు వచ్చాం. కథని నమ్ముకుని ఈ సినిమా చేసాము. ఇందులో జనరల్గా హాలీవుడ్ సినిమాల్లో ఏదో ఒక జోనర్లో ఒక సినిమా తీస్తుంటారు. ఆ జోనర్లో మనకేంటంటే తెలుగు సినిమా, తెలుగు సినిమాలో నవరసాలు ఉండాలి. దట్ వాజ్ అవర్ మోటో. అన్ని ఎమోషన్స్ జాయిన్ అయితే అది పర్ఫెక్ట్ మూవీ అని రేమండ్ సార్ చెప్పారు. కంప్లీట్ మ్యాన్ లాగా ఒక కంప్లీట్ మూవీ ఇది. ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ థ్రిల్లర్. సో ఇది అన్ని రకాల ప్రేక్షకులకి, ఇది యూత్కి, మిడిల్ ఏజ్ వాళ్ళకి, పెద్దవాళ్ళకి, అందరికీ నచ్చుతుంది. నవరసభరితంగా ఈ సినిమాని డిజైన్ చేయగలరు మా డైరెక్టర్ సంజీవ్ మేగోటి. సో మూవీ అంటేనే ఇట్స్ ఛానలైజ్ ఆఫ్ ఎమోషన్స్ అండి. ఆ ఎమోషన్స్ పర్ఫెక్ట్గా
ఒకదాంట్లో ఒకటి స్విచ్ ఆఫ్ అవుతున్నాయో లేదా అనేది చెక్ చేసుకోవాలి డైరెక్టర్. సో హి హస్ డన్ హిస్ జాబ్ పర్ఫెక్ట్లీ అని అనిపించింది నాకు. అందులో ఇంటర్వల్ ముందు సీను నాకు రాశి ప్రవీణ్తో ఉంటుంది, ఒక ఎమోషనల్ సీను, నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన సీన్ అది. అట్లాగే క్లైమాక్స్ సీను అందరూ ఉంటారు, పోసాని, నేను, రాశి, నందిత, శ్వేత, ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి. దట్ వాజ్ ఆల్సో అన్ ఎమోషనల్ సీన్ అండ్ ఇట్స్ అన్ ఎమోషనల్ ఎండింగ్ తోటి క్లోజ్ అవుతుంది. అట్లాగే నాది అజయ్ ఘోష్ గారిది ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది, దట్ వాజ్ రియల్లీ వండర్ఫుల్. అజయ్ ఘోష్ హెస్ డన్ వెరీ వెల్. ఆయన ఈజ్ కైండ్ ఆఫ్ కామెడీ ఓరియంటెడ్ విలనిజం బాగా వచ్చింది ఇది. అట్లాగే ఫస్ట్ హాఫ్లో రఘుబాబు గారు, రఘుబాబు ఆల్సో ఒక మంచి విలన్ ఇందులో, దట్ కూడా అందులో కూడా ఒక మంచి కామెడీ ఉంటుంది, కామెడీ నుంచి విలనిజం వస్తుంది. ఫైనల్గా అజయ్ ఇది అంటే అతను ఒక అండర్ ప్లే చేశాడు, ఇటు అది ఇది రియల్ సీరియస్ విలన్ అతను. సో ఆ విలనిజం కూడా ఫస్ట్ నుంచి సెకండ్ థర్డ్కి వెళ్ళేసరికి ఒక స్టేజ్లో పెరుగుతూ ఉంటుంది. ఆ సీరియస్నెస్ ఆల్సో ఫస్ట్ నుంచి సెకండ్ హాఫ్కి వెళ్తే పెరుగుతూ ఉంటుంది. సో దట్ హౌ అంటే ఐ పర్సనల్లీ ఫీల్ వీ కుడ్ క్యారీ ది ఎమోషన్స్ అన్నమాట ప్రాపర్లీ. సో కథ నమ్ముకుని చేసాము అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ బిగ్ హిట్ ఫర్ దిస్ మూవీ. సో దానికి మీరు ఇందాక మా డైరెక్టర్ గారు చెప్పినట్టు మీరు ఆల్వేస్ వారధులు, సినిమా జనానికి రీచ్ అవ్వాలంటే ప్రెస్, మీడియా, అట్లాగే వాళ్ళ యూట్యూబ్ అన్ని రకాల డిజిటల్ సపోర్ట్ ఉండాలి. సో దానికి మేము కూడా వీఆర్ ప్రిపేర్ టు డూ ప్రాపర్ పబ్లిసిటీ ఫర్ దిస్ మూవీ అండి. సో ప్లీజ్ టేక్ అస్ టు ది పబ్లిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈజ్ ఆల్సో ఇన్ ది ప్రొడక్షన్, దీన్ని బాగా చేసుకొచ్చారు. ఐ థ్యాంక్ యూ ఆంధ్రా ఎవ్రీబడి. మైక్ కదా.